ప్రభుత్వం వాటి అన్నిటి వివరాలు చెప్పినప్పుడు దాని లోతుకి వెళ్తే అవినీతికి సంబంధించి నేను సీరియల్ పెట్టినప్పుడు విద్యుత్ ఫైల్స్ అని చెప్పి వరుస పెట్టి ఏ రకంగా బొగ్గు కొంబకొన నుంచి ఇక్కడి వరకు ఎట్లా దోపిడీ చేస్తారని కావాలంటే మళ్ళీ చర్చిద్దాం. నరేష్ నేను చెప్పేది అదే, ఇయ్యాల నువ్వు 24 గంటలు ఇస్తలేవు, 24 గంటల పేరు మీద 16,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం నువ్వు తీసుకొని 8-10 గంటలే ఇస్తున్నావు. 8-10 గంటల విద్యుత్ ఇవ్వడానికి 8,000 కోట్ల రూపాయలు చాలు, 16,500 కోట్లు తీసుకున్నావు, మిగతా 8,500 కోట్లు ఎక్కడికి పోయినాయని నేను అడుగుతున్నా. నువ్వు మేము 9 గంటలే ఇచ్చినాం, ఏమీ లేనప్పుడు 9 గంటలు ఇచ్చినాం, అంటే ఉత్పత్తి సామర్థ్యం తక్కువ ఉన్నప్పుడు కూడా తల తాకట్టు పెట్టైనా రైతుకు నాణ్యమైన విద్యుత్ ఇవ్వాలని 9 గంటలు మేము ఇచ్చినాం. ఆయిల్లో ఉన్న వెసులుబాటును బట్టి అట్లా ఇచ్చినాం. ఇట్లా చెప్తే హరీష్కి అర్థం కాదు, కానీ ఇంకో రూపం చెప్తా. పుట్టంగానే హరీష్ ప్యాంట్ షర్ట్ సూట్ వేసుకున్నాడా, పుట్టిన కొద్ది కాలానికి డ్రాయర్ వేసుకున్నాడు, ఆ తర్వాత నిక్కర్ వేసుకున్నాడు, కొంచెం పెద్దగా అయినాక ప్యాంట్ వేసుకుండు, ఇప్పుడు అంగేసుకుండు, దాని మీద సూట్ వేసుకుండు, మంత్రి అయిండు. స్వతంత్రం వచ్చినప్పుడు విద్యుత్ అనేదే తెలియదు గ్రామాలకు. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి పంచవర్ష ప్రణాళికలు పెట్టి 20 సూత్రాలు తీసుకొచ్చి 1,05,000 గ్రామాలకు మేము విద్యుత్ ఇచ్చినాం. 4 లక్షల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని దేశంలో కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది. 4 లక్షల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని ఈ దేశానికి ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ. ప్రతి గ్రామానికి రోడ్డు వేసింది కాంగ్రెస్ పార్టీ, తాగడానికి నీళ్ళు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, తండాలలో గూడాలలో మార్మూల పల్లెల పేదలకు విద్యను అందించింది కాంగ్రెస్ పార్టీ, వైద్యాన్ని అందించింది కాంగ్రెస్ పార్టీ. ఏమి చేయలే, తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, హరీష్ను మంత్రిని చేసింది కాంగ్రెస్ పార్టీ, కేసీఆర్ను యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ను చేసింది కాంగ్రెస్ పార్టీ. అంతకుముందు కేసీఆర్ పాస్పోర్ట్ల బ్రోకర్ మాత్రమే, పాస్పోర్ట్ల బ్రోకర్ను కూడా యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ చేసి ఆ పదవిని అడ్డం పెట్టుకుని తెలుగుదేశం పార్టీలో చేరి తెలుగుదేశం టికెట్ తెచ్చుకున్నది నువ్వు. 2004లో కేంద్రంలో నిన్ను మంత్రిని చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే చాలు, నేను చెప్తాయి కదా, ఇక్కడికి చాలని నేను అనుకుంటున్నా. అందుకే నేను ఒకటే మాట, కేసీఆర్ అయినా కేటీఆర్ అయినా ఇప్పుడు వీళ్ళందరూ మాట్లాడుతారు, కేసీఆర్ ఎందుకు నోరు తెరుస్తలేడు, నిజం తెలుసుకోవాల్సి బయటకు వస్తలేడు, అసలు కేసీఆర్ బయటకు వచ్చి మాట్లాడమని, కేసీఆర్ ఎందుకు ముఖం చాటేసిండు, ఈ నిజాలను ఎదుర్కొనే నైతిక ధైర్యం లేదు చంద్రశేఖరరావు, అందుకే ముసుగేసుకొని ఫామ్ హౌస్లో వండుకున్నాడు. ఇవాళ స్పష్టంగా మళ్ళొక్కసారి 3,500 సబ్స్టేషన్లు దాదాపుగా వ్యవసాయానికి అందించేటివి ఉన్నాయి, ప్రతి సబ్స్టేషన్ దగ్గర రచ్చబండ కార్యక్రమం పెట్టి ప్రజాభిప్రాయ సేకరణ చేద్దాము. మీరు 24 గంటల ఉచిత విద్యుత్ ఇచ్చినట్టుంటే ఆ సబ్స్టేషన్ల కింద మేము ఓట్లే అడగము. మీరు 24 గంటలు ఇవ్వడం లేదు అని రచ్చబండ ద్వారా గ్రామ సభల ద్వారా నిర్ధారితమైతే మీరు ఓట్లు అడగొద్దు. రెండవది కేటీఆర్ కూడా చెప్తున్నా, మీ నాయనకి చెప్పు, మీ పరిపాలన ప్రజలకు 24 గంటల వెలుగులు నింపుంటే గజ్వెల్లో కేసీఆర్ పోటీ చేయాలి, సిట్టింగ్లందరికీ సీట్లు ఇవ్వాలి. నువ్వు వెలుగులు నింపింది చీకట్లు తెచ్చింది కాంగ్రెస్, వెలుగులు నింపింది టీఆర్ఎస్ అంటున్నావు కదా, ఇదే రెఫరెండము, గజ్వెల్లో కేసీఆర్ పోటీ చేయాలి, సిట్టింగ్లందరికీ సీట్లు ఇవ్వాలి, నువ్వు చెప్పింది నిజమైతే.